గోల్మాల్ టీవీ న్యూస్ కి స్వాగతం. గత వారం రోజుల్లో నలుగురు పిల్లలు కిడ్నాప్ గురి అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఈ కిడ్నాపర్స్ ముఠ మన రాష్ట్రంలోకి వచ్చినట్టు నగర్ పోలీస్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఒంటరిగా ఉన్న పిల్లల్ని ఈ కిడ్నాపర్స్ ఐస్ క్రీమ్ ఆశ చూపించి ఆకర్షిస్తున్నారు. కాబట్టి తమ తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నగర్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేస్తున్నారు. కిడ్నాపర్స్ ముఠా గురించి సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం అందిస్తామని ఆయన అన్నారు. హాయ్ గీతా, ఏంటి సడన్ సర్ప్రైజ్? సంజీవిని, అబ్బా దేవతలా కనిపించావే. ఏమైంది? మా ఫ్రెండ్ రాధ కొంట్లో బాలేదని తెలిసింది. ఇప్పుడు ఈ ఇంట్లో దించి హాస్పిటల్కి వెళ్ళి రాధను చూసి అక్కడ నుంచి ఆఫీస్ కి వెళ్ళే టైం నాకు లేదు. సరే, నేను నింపాలంతే కదా. థ్యాంక్ యూ సంజీవిని. బాబులు ఆంటీ తోటి వెళ్ళమ్మా. సరే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త, బాయ్. బాయ్. ఇంటికెళ్ళే ముందు నీకేదైనా కొనిపెడతానే దా. ఇప్పుడు చెప్పు నీకేం కావాలి. అది ఇది ఓకే. అది అది కూడా ఇది కూడా ఇది అది ఇది అది 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 కూడా. నువ్వు పద, నువ్వు బయటికి పద. ఏం కావాలి అని అడిగితే షాప్ కావాలి అనుకోడదమ్మా. ఇప్పుడు చెప్పేం తింటావో? చాక్లెట్స్, బిస్కెట్స్. గుడ్. అలా ప్రపంచంలో మనకు తెలిసిన వాటి పేర్లే చెప్పాలి, అవే తినాలి. తెస్తానుండు. చిప్స్ కేక్స్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, కరీపఫ్, లాలీపాప్, బ్లాక్ ఫారెస్ట్ చికెన్ బర్గర్, ప్లమ్ కేక్, పైనాపిల్ పేస్ట్రీ, మటన్ బర్గర్, హాట్ డాగ్, సబ్మెరీన్ శాండ్విచ్, మ్యాంగో రిబన్, కోల్డ్ కప్స్, మ్యాంగో మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్, ప్యాన్ అండ్ టూత్ పిక్. ఐ థింక్ ఐ యామ్ గోయింగ్ టు బి సిక్. నువ్వు ఇంకా ఆపు. ప్రపంచంలో అలా తెలిసినవన్నీ తినకూడదు, అలా పేరు తెలిసినవన్నీ తినేస్తే డోర్ పట్టదు. ఏదో రెండు ఐటమ్స్ చెప్పు. ఇలా కాదు కానీ, నువ్వు ఇక్కడ నుంచో, నేనే లోపలికి వెళ్ళాను తీసుకొస్తా. ఇక్కడ ఉండు. అమ్మ బాబోయ్, బేకరీల బయట ఏ సర్టిఫికేట్ బోర్డులు పెట్టాలి? ఏమండి, బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్లు, ఇవన్నీ ఐటమ్ కొడ చెప్పుని ఇచ్చేసేయండి. అన్ని ఒకటండి. ఒక చాలు. రామ్ ఒకటి ఇవ్వండి. ఒరే అంజీ, నువ్వెన్నైనా చెప్పరా, ఈ న్యూస్ పేపర్ లో పడే వార్ఫలాలు ఉన్నాయే, అవి నేను నమ్మను కాక నమ్మను. చాలే ఊరుకో, అంతో ఇంతో శాస్త్రం తెలియకుండా వాళ్ళెందుకు వేస్తారా? ఏంటి శాస్త్రం? ఈ రోజు వార ఫలాల్లో నా దుంప తెగుతుంది అని రాసింది. మా బండ బాసగాడు కూడా ఊర్లో లేడు కదా, ఇంకేంటి నా దుంప తెగేది? నీ దుంప తెంపడానికి పెద్ద బాసే అక్కర్లేదు, చిన్న కూసైనా చాలు కూసేయడానికి. అబ్బో, నీకు చాలా నమ్మకాలు ఉన్నాయి. ప్రాస ఒకటి. ఇంకా చిల్లర కెన్సే పడుతుంది. చేస్తాడు ఒక నిమిషం. ఒంటరిగా ఉన్నాడు, పాపం తప్పిపోయాడేమరా? చలేదురా, వీళ్ళ వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండే ఉంటారా? నీకు అసలు బుర్ర ఉందా? ఇంత చిన్న కుర్రాన్ని వదిలేసి వెళ్ళిపోతారా వాళ్ళు? ఉండి అడుగుతాను, మీ నాన్న పేరేంటమ్మా? అమ్మేదమ్మా. నీ చెప్పలేదంట్రా, ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోయారు పాపం. వీడిని మనం కూడా ఇంటికి తీసుకెళ్దాం. మన ఇంటికా? వీడిని ఇప్పుడు మన ఇంటికి తీసుకెళ్తాం, సేఫ్ అంటావా? ఏం కాదులేరా, వీడిని ఇంటికి తీసుకెళ్తాం, వివరాలు కనుక్కొని వాళ్ళ ఇంట్లో దించేస్తాం. ఇంత చిన్న విషయానికి ఏముంది? నువ్వు నిర్ణయాలన్నీ చాలా షార్ప్ గా తీసుకుంటావురా. నేను ఎప్పుడు అంతేలేరా. థ్యాంక్స్ అండి. బాబ్లు, 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 ఎక్కడికి వెళ్ళావురా బాబ్లు? బాబ్లు మేడం, ఇందాక ఇక్కడ బాబు నించున్నాడు. ఆ బాబు గురించేనా? అవునండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ బాబుని ఆటోలో తీసుకెళ్ళటం చూశాను. బాబ్లు, మేడం, మేడం, సామాన్లు అండి. చిన్నపిల్లడండి వాడు, మా అబ్బాయి కూడా కాదండి. బాబ్లు, బాబ్లు, బలే ముందు మన ఇల్లు.
ఇదేంట్రా ఇంటికి తాళం పెట్టింది సంజీవిని ఎక్కడికి వెళ్ళింది సంజీవిని మార్కెట్కి వెళ్ళొస్తారని చెప్పిందిరా నా దా కూర్చో కూర్చో ఒరే అమృతం వీడి సంగతి తేల్చాలి అవును తేల్చాలి ఒరే బాబు నీ పేరేంట్రా పిజ్జానా పిజ్జా చాలా విచిత్రంగా ఉందిరా పేరు నీ బొంద అది ఒరిజినల్ నేమ్ కాదురా నిక్నేమ్ అయి ఉంటుంది చిన్నప్పుడు మనకి పండు లడ్డు గుండు అని పిలిచేవారే ఆ టైపు అంటే పేరు లేటెస్ట్ ముద్దు పేరు లేటెస్టేనా పిజ్జా ఆ ఒరే నీ ముద్దు పేరు సరేరా నీ అసలు పేరు ఏంటి పిజ్జా నా డౌట్ వీడు తినే పిజ్జా అడుగుతున్నాడురా అది కొడు దార్లో ఇందాక ఆటో ఆపించి 3 కేజీల స్వీట్లు కొనిపించావుగా అవి తిను ఒరే నిద్రమోహం నువ్వు ఆటోలో 2 క్షణాలు కునికేసావు కదా వీడు 3 కేజీల స్వీట్లు మింగేశాడు పిజ్జా పిజ్జా ఇదిగో నీకు పిజ్జా నే కొనిస్తాను గానీ నీ పేరేంటో చెప్పవా పిజ్జా ఒరే నువ్వు వదిలే పోనీ మీ అమ్మ నాన్న పేరు చెప్పు పిజ్జా సర్లే నువ్వురా నువ్వుండే సందు పేరు చెప్పు పిజ్జా రే నువ్వు వెళ్ళి పిజ్జా తీసుకురా లేకపోతే వీడు మనల్ని బతకనిచ్చేటట్లేదు వెళ్ళు బర్గర్ కూడా ఊర్కోవే ఊర్కో మా యాడవకు మీ బాబుని మేము వెతికి పెడతాంగా మీ బాబు ఫోటో ఏమను ఉంటిస్తారా మీ బాబు ఫ్యూచర్ ఫోటో కాదమ్మా లేటెస్ట్ ఇది ఇప్పటిది కావాలి ఇది మా ఆయన ఫోటో ఓకే మీరు ఇక వెళ్ళండమ్మా మీ వాడిని ఎలాగైనా ట్రేస్ చేసి పట్టుకునే బాధ్యత మాది మీరేం కంగారు పడకండి సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావా లేదులే ఎలాగో సాయంత్రానికి బాబు దొరుకుతాడు కదా ఈ లోపల ఇంటికి వెళ్తే మా అమ్ము తిట్టిపోస్తాడు బాబు దొరికేకే వెళ్తాను అమ్మో వీడు మేత అయిపోయాకనే మోత ఒరే ఓ పని చేయకూడదు నాకు శరీరం పోతుంది మంచిగా తినేస్తావా తినేస్తావా నువ్వు మేనేటర్ కూడా రండి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ అండరా బాబు ఏ ఇక్కడ కాదు ఆ మూల పెట్టాలి రండి డబ్బులు ఇవ్వండి ఇస్తారు ఉండండి ఆ ఇందా ఏంటి అన్ని ఒక బస్తా శనగలు ఇంకో బస్తానేమో బఠానీలు ఎందుకు అన్ని ఎందుకంటే మాట్లాడితే ఈడి ఆకలి కోసం బయటికి వెళ్ళాలంటే నాకు ఓపిక లేదు అవునరా ఈడిది మూతి కాదు మిక్సీ మిక్సీ కాదురా పిండి గిర్ని దాన్ని వచ్చే ఉండు ఒక నిమిషం ఉండు కూలల్లో చుట్టుకోవాలి ఇది నా బతుకు కూలి బతుకు అయిపోయింది ఇవి ఇక్కడ పెట్టు జాగ్రత్త నగర ప్రజలకు విజ్ఞప్తి ఈ ఫోటోలోని బాలుడిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు ఈ బాలుని పేరు బాలుని ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయల బహుమానం ఉంటుంది చింగ్చాంగ్ మసాలా మీ వంటలన్నీ చింగ్చాంగ్ మసాలాతో వండితే గిద్దెడు తినే మీ ఆయన సోరెడు తింటాడు చింగ్చాంగ్ తో వంట చేయండి మీ ఆయన్ని బాగా మేపండి ఈ పొట్టలోనే బిల్టింగ్ చింగ్చాంగ్ ఉంది కదరా రే తిండి అని మాట వినిపిస్తే చాలా ఏది పడితే తినేస్తావా లాభం లేదురా మన బైక్ మీద వీడిని కాలనీ కాలనీ మొత్తం తిప్పితే వాడి ఇల్లు గుర్తుపడతాడు దింపేద్దాం వదిలిపోతుంది లేదంటే కాలనీలో ఎవరైనా వీడిని గుర్తుపడతారు వాళ్ళకి అప్పచెప్పేద్దాం ఈ ఐడియా బాగుందిరా పదైతే పద నేను వస్తానరా ఈయన బయటకు తీసుకెళ్ళు ఇవన్నీ క్లీన్ చేయబోతే మా సంజు లేనప్పుడు నేను చిల్లర తిని తినేసానని 2-3 రోజులు ఫుడ్ పెట్టదు కానీ మరి ఈ చెత్త అంతా ఎక్కడ పడేయాలి రోడ్డు మీద పడేది నారా బాబు గారు కోపం ఈడమ్మగడ్డు మన దీన్ని మిగిల్చాడే చూడు 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 ఆ మేడ కనిపిస్తోంది ఆ ఇల్లు మీదేనా అదిగో చూడు ఆ బిల్డింగ్ ఇదిగో చూడు పోనీ పెంకుటిల్లా సార్ ఇది చాలా కాస్ట్లీ ఏరియా సార్ ఎప్పటికైనా సరే నేను ఇక్కడ ఒక ఇల్లు కడదనుకుంటున్నాను సార్ సార్ ట్రిపుల్స్ వెళ్తున్నాం పోలీసులు పట్టుకుంటారేమో సార్ చూడరా మన పోలీసులు కదండి ఇదిగో నల్లగిట్టిల్లా కదా ఇదిగో పోని ఇల్లా అన్ని కొండలు కనిపిస్తున్నా గానీ వీడి ఇల్లు ఎక్కడో కనిపించట్లేదు
పోనీ ఆ ఫ్లాట్ సార్. సార్ ఆ ఇల్లు ఇల్లు చూసుకుంటూ వెళ్ళిపోతే మనం బొంబాయి వెళ్ళిపోతామో సార్? నాకైతే బొంబాయి కాదు సార్, ఏ బెంగళూరుకో బెజవాడకో వెళ్ళిపోతాం అనిపిస్తుంది సార్. అవును సార్. నోరు ముయ్యంట్రా, అసలు నీది ఇగాలేనా దేశమేనా? ఆ తిండాపిక చెప్పరా బాబు. కర్మ బాబును వెతకండి అంటే చదికిలు పెట్టి కూర్చుంటారా? రగండ్రా సార్. ఎన్ని వీధులు తిరగమంటారా, ఎన్ని సందులను ఎతకమంటారు సార్? మామూలు తిరిగారా? ఎక్కడ తిరిగారు? ఎన్ని వీధులు తిరిగారు చెప్పరా? ఎన్ని ఏరియాలు తిరగలేదు సార్? అమీర్పేట, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ అన్ని తిరుగుతున్నాను కదా. ఉన్నాను సార్, వీడిని అడుగుదాం. రే రే ఇలా రా. నన్నా సార్? ఆ నిన్నేనా? నమస్తే సార్. రే ఇక్కడ రా. ఆ ఏం సార్? ఈ బాబుని ఎక్కడైనా చూసావా? ఓ చూశాను సార్. ఎప్పుడు? ఎక్కడ? ఇక్కడే సార్. మీరంట నవ్వులు? లేకపోతే ఏంటి సార్, ఫోటో చూపించి బాబుని చూసావా అంటే చూడలేదని చెప్పడానికి వాడు ఏమైనా ఉంటాడా? అంటే నా క్వశ్చన్ చేయడం రాదేనా? లేకపోతే ఇటు కదా తెలుసున్నట్టు. ఒరే వేధవకును కూడా ఆపి బాబుని వెతకండి రా. అలాగే సార్. ఓకే సార్. ఒరే వెతకండి రా అంటే పైకి కిందికి చూస్తారేంట్రా సార్? ఈ జంక్షన్ లో కాదు సార్, వేరే జంక్షన్ లో ఎత్తుకుతాం సార్. సరే ఎక్కడే? ఒరే బాబు పోనీ, ఈ తాటాకులు కాటేజా కాదా? కర్మ కొద్దీ తగిలేవరా బాబు. ఫోటో ఇవ్వరా. ఇదిగో సార్. ఈ బాబుని గుర్తుపడతావా? ఏమన్నా వాజ్పేయి మనవడా గుర్తుపడడానికి? మీ తాత మనవడరా. మీరు మరేను ప్రతి ఒక్కడానికి గుర్తుపడడానికి వాడు అయినా పెద్ద విఐపి కొడుక ఏంటి? క్వశ్చనింగ్ అంటే అలాగా సార్. దిగండి ఫస్ట్, దిగండి. నువ్వు అటుపోరా. మీరు ఇంటికి పోతారా సార్? నా ఇష్టం వచ్చిన చోటుకు పోతాను రా. సాయంత్రంలో బాబుని తీసుకురాకపోయారో తోలు తీస్తా. ఐల్లు కదా తింటానే తప్ప నువ్వు దేనికి నోరు తెరవ్వా. కొద్దిలో తప్పించుకుపోయారు నాయాళ్ళు. అయినా ఎక్కడికి పోతారు? వాళ్ళ మొహాలు మీరు చూడలేదా సార్? చూడలేదు. బైక్ మీద స్పీడ్గా నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు, కానీ బాబును మాత్రం చూశా. సమయానికి ఆ వెధవ బైక్ స్టార్ట్ అయి ఉంటే ఈ పాటికి బొక్కలో వేసి మక్కిలిరగొట్టేవాణ్ణి. చా నిజమా సార్? ఏం కావాలయ్యా? ఏం లేదండి, టీవీలో బబులాని కుర్రాడు గురించి ప్రకటన చూశాను. ఆ పిల్లాన్ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేస్తుండగా నేను చూశాను. కిడ్నాప్ చేస్తున్నారని తెలిసి ఎందుకు ఆపలేదయ్యా? సార్ వాడు వాళ్ళ తాలూకా అబ్బాయి అనుకున్నా, ఆ తర్వాత తెలిసింది కదా వాళ్ళ కిడ్నాపర్స్ అని. ఇదిగో వాళ్ళిద్దరిని మళ్ళీ చూస్తే గుర్తుపడతావా? మరో 10 సంవత్సరాలు పోయిన తర్వాతనే గుర్తుపడతా. వెరీ గుడ్. 201 నువ్వు మన క్రైమ్ బ్రాంచ్ కి ఫోన్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామ్ డిజైనర్ ని వెంటనే రమ్మని చెప్పు. ముందడుగు ఫోన్ చేయి. సార్ టిఫిన్ సార్. టిఫిన్ కావాలరా నీకు? అమ్మా ఊరు వడగట్టు గడప అన్నీ తిప్పారు, ఇడు మాత్రం తలాడ్డంగు పెరా. కొంప తీసి వీడు తినుకుంటూ తినుకుంటూ వేరే ఊరి నుంచి వచ్చాడేమోరా. ఎరా పిస్తా? నాకు సంబంధం లేదు. ఏంట్రా వీడు పిజ్జా పోయి పిస్తా మొదలు పెట్టాడు. ఏమి ఎర్రబకాసురా, సడన్ గా నా మీద ప్రేమ ఇలా పొంగిపోయింది? పంపుతీసాను తినేస్తావేంటి? ఒరే వీడు ఈది అమీనికి మునిమనవల్లా ఉన్నాడు రా. వీడి ఇక్కడ ఉంటే చాలా డేంజర్, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బెస్ట్. ఏరా నా సలహా నీకు నచ్చలేదా? సలహా చాలా బాగా నచ్చింది. మరి ఈ సలహా పొద్దున ఎంతకోలేదా అని కొట్టాను. పోలీసుల కన్నా భయపడే అడ్రస్ చెప్తాడని చూద్దాం. గీతా
ఏం కాదు గీత బబ్బు తప్పకుండా దొరుకుతాడు నాకు నమ్మకం ఉంది న్యూస్ ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఆర్టిస్ట్ కంప్యూటర్ కిడ్నాపర్లు ఊహా చిత్రాలను రూపొందించారు అవి ఈ బొమ్మలు పోలిన వ్యక్తులు ఎవరికన్నా వెంటనే పోలీసు మొహాలు చూస్తేనే తెలుస్తుంది పరమ కసాయ వేదవులని అలా తిట్టకి అందులో ఒక ఆయన మా ఆయన మీ ఆయన రెండో ఆయన మా అన్నయ్య మీ అన్నయ్య ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రావెళ్దాం సరే పద పొద్దున్నే ఎవరి మొహం చూశాను ఇదేంట్రా బండి గుడిగుడి అంటుంది మనతో పాటే బండి కూడా అలసిపోయిందిరా పెట్రోల్ అయిపోయింది అయిపోయిందా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎలా వెళ్ళటం అది వేరా పోలీస్ స్టేషన్ పక్కనే పక్కన పడే బండా దిగరా బాబు కదా దిగు ఉండు ఉండు హ్యాండిల్ లాగేసి వస్తాను పిచ్చలేదు గిచ్చలేదు నడు పిచ్చ కావాలంట పోలీస్ తర్వాత పదమ్మా ఎరా నేను చెప్పిన పని చేసావా ఏమైంది నోరు తెరిచి ఉంటే చంపేస్తాను రే ఇన్నా టీవీలో చూపించిన కిడ్నాప్ చాలే కదరా అవునండి పద పట్టుకుందాం పదండి విగ్రహాలు ఎప్పుడు పెట్టారా ఇక్కడ నాకు తెలియదు విగ్రహాలు కదులుతున్నాయి ఫాలో అవుతున్నారు వీళ్ళు ఏంటి ఇంత అక్కడి నుంచి వస్తున్నాను సాగర్ సంగమంలో కమలసలాగా భంగిపల అంటే ఎందుకా మీరు కిడ్నాపర్స్ కాబట్టి కిడ్నాపర్సా మరి అయితే బాబుని ఎక్కడ తీసుకెళ్తున్నట్టు ఈ పిజ్జా బాబుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామని మీకు ఎందుకా శ్యామ మేమే మిమ్మల్ని తీసుకెళ్తాం రాగీత మా అమ్మని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇదేంటి తాళం వేసింది అంటే ఇందులో నువ్వు కూడా పార్ట్నర్ వేన అన్నమాట చిచి కాదు పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా మాకేం తెలియదు అంటే నా మరేంటండి బాబు విజ్ఞాపన చేస్తారు మళ్ళీ చూడండి చెప్పరా మీరు చెప్తాను అమృతరా నేను నీకు బాస్ ఏంటి ఈ కిడ్నాపింగ్ ఏంటి ఈ గొడవ ఏంటి వాళ్ళు మీ బాస్ ఎవరు అన్నారు నా బాస్ మీరే కదా అమృతానికి మీరు బాసే కదండి అంజలి నువ్వు నోర్మై ఈ నీళ్లు కొట్టే కార్యక్రమం అవని అప్పుడు చెప్తాను మీ పని ఇద్దరిని పీక్ విసుకేసి ఈ సెల్లోనే పాతి పెడతాను ఇన్స్పెక్టర్ ఒరేయ్ నన్ను వెళ్ళా ఏంటి ఆయన మీ ఆయన ఈయన మీ అన్నయ్య అయితే తీసుకెళ్ళండి మరి నా సంగతి ఏంటి నీ సంగతి తర్వాత చెప్తాను రా నిన్న అప్పుడే వదన్నా అమృతరా నన్ను విడిపించరా.